సరిగ్గా 9 రోజుల తర్వాత ఇలాంటి తీర్పు వచ్చింది. దీన్ని ఎలా చూస్తుంది టీడీపీ? ప్రేక్షకులకి అందరికీ నమస్కారం, అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎన్ని తీర్పులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని తీర్పులు ఇచ్చినా నాకేం సిగ్గు, అదేదో నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక సైకో స్వభావం, ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే, ఎదుటి వాళ్ళు బాధపడతా ఉంటే, అన్ని వర్గాల ప్రజలు బాధపడతా ఉంటే అది చూసి ఆనందించేటటువంటి సైకోయిజం కలిగినటువంటి సైకో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని అన్ని వర్గాలు, ఈ రాష్ట్రంలో ఇంకేదైనా ఒక వర్గం కానీ ఆనందంగా ఉంటే ఆయన చూడలేడు. అందుకని అన్ని వర్గాలను కూడా ఏడిపించేటటువంటి వ్యక్తి, ఆ ఏడుపులో తన ఆనందాన్ని పొందుతాడు. అందులో భాగమే ఈరోజు 3 రాజధానులు, ఈ రాజధానిలో ఉన్నటువంటి రైతు సమస్యలు చాలా స్పష్టంగా. సిఆర్డిఏ చట్టం ఉంది, సిఆర్డిఏ చట్టంలో ఎన్ని జోన్స్ ఉండాలి, ఏ రకంగా ఉండాలి, అలానే హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇంతవరకు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే కూడా ఇవ్వలేదు, మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. దాన్ని మళ్ళీ సిఆర్డిఏ యాక్ట్ మేము అమెండ్ చేస్తున్నాం అని చెప్పి ఆర్ఫై జోన్ని తన ఇష్టారీతిగా మాట్లాడి దాన్ని ఆర్ఫై జోన్ అని చెప్పి కొత్తగా ఏర్పాటు చేసి, ఆరోజు చాలా స్పష్టంగా సిఆర్డిఏ యాక్ట్లోనే ఆర్3 జోన్లో 5% ఆఫ్ ది ఏరియా అది పేదల కోసం కేటాయించి వాళ్ళ నివాస గృహాలు, నివాస సముదాయాలు కట్టుకోవడానికి అని చాలా స్పష్టంగా ఒక యాలికేషన్ ఇచ్చారు. ఒక ప్రాంతంలో ఉన్న భూమి అందులోనే ఆ రోజు పేదలకు 5,000 ఇల్లు కట్టించాం. కనీసం ఈ దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ 5,000 ఇళ్లను కూడా ఈ రోజు వరకు ఒక పేదవాడికి కూడా ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా ఉంటాయంటే, తల్లికి కూడు పెట్టడు కానీ పెన్నమ్మకేమో నడుముకి బంగారు వడ్డానం చేయిస్తా అని చెప్పి మాట్లాడతారు. అక్కడున్న 5,000 మంది పేదలకి ఆ ఇల్లు ఈ రోజు వరకు ఇవ్వలేదు కానీ 50,000 మందికి నేను పట్టాలు ఇస్తా, ఎవడడిగాడండి ఆయనకి పట్టాలు ఇమ్మని, ఏ ఒక్క పేదవాడైనా మాకు రాజధానిలో పట్టా ఇమ్మని జగన్మోహన్ రెడ్డిని అడిగారా? ఈరోజు అక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఇంకా మాట్లాడతాడు, నేను సామాజిక న్యాయం చేస్తున్నాను అంటే మరి అక్కడ ఉన్న దళితులు ఏ సామాజిక వర్గంలోకి వస్తారండి? 32%